ఆగస్టు 9వ తేదీన హిందీలో వచ్చిన 11/11 8 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి తెలుగులో అందుబాటులోకి. టైం ట్రావెల్ టచ్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్, అక్కడక్కడ నిదానించిన కథనం, మొత్తంగా ఆకట్టుకునే సిరీస్. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రతి వారం క్రైమ్ థ్రిల్లర్ జోనర్ నుంచి వెబ్ సిరీస్లు వస్తున్నాయి. అలా వచ్చిన వెబ్ సిరీస్లలో 11/11 ప్రత్యేకతను సంతరించుకుంది. రాఘవ్ జుయల్, ధైర్య కార్వా, కృతికా కామ్రా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ G5 వేదికపైకి ఆగస్టు 9వ తేదీనే వచ్చింది. అప్పటి నుంచి హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. 8 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ కథ 1990, 2000, 2016 ఇలా 3 కాలాలను టచ్ చేస్తూ సాగుతూ ఉంటుంది. అందువలన దర్శకుడు ఏ కాలంలో ఏం జరుగుతుందనే క్లారిటీ ఎప్పటికప్పుడు ఇస్తూ రావడం వలన చాలా వరకు కన్ఫ్యూజన్ ఉండదు. కానీ కొంతమంది అయోమయానికి లోనయ్యే అవకాశం అయితే ఉంది. 2 కాలాలకు చెందిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వాకీటాకీలో మాట్లాడుకోవడం, ఒకే వాకీటాకీ అందుకు వారధిగా ఉండటం ఇక్కడ ఆసక్తిని రేకెత్తించే అంశం. ఈ రకంగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్కి టైం ట్రావెల్ టచ్ ఇవ్వడం కొత్తగా అనిపిస్తుంది. ఈ తరహా కథలకు స్క్రీన్ ప్లే వేయడం చాలా కష్టం. ఈ విషయంలో దర్శకుడిని అభినందించవచ్చు. కొన్ని సన్నివేశాలను కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే అవి ఇతర సన్నివేశాలతో ముడిపడి ఉన్నవే కావడం వలన కాస్త ఓపిక చేసుకుని చూడవలసిందే. కొన్ని విషయాల్లో క్లారిటీ, లాజిక్ గురించి ఆలోచన చేయనీయకుండా మిగతా కథ మనలను ముందుకు తీసుకుని వెళ్తుంది. ధర్మ ప్రొడక్షన్, సిక్యా ఎంటర్టైన్మెంట్స్ వారు కలిసి నిర్మించిన సిరీస్ ఇది. నిర్మాణ విలువల విషయంలో వంక పెట్టవలసిన పని లేదు. నేపథ్య సంగీతం, ఫోటోగ్రఫీ బాగున్నాయి. అనవసరమైన సన్నివేశాలు లేవు, కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని కాస్త నిదానంగా చెప్పారు. ఆర్టిస్టులంతా చాలా సహజంగా చేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ కంటెంట్లను ఇష్టపడేవారికి ఈ సిరీస్ నచ్చుతుంది.